జస్టిస్ రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి అసలు? అంటే గూగుల్లో ఖైదీ నెంబర్ 6093 అని సెర్చ్ చేస్తే ఏమొస్తుంది? ఒకటి శేఖర్ గారు, మనం ఒక న్యాయమూర్తి అంటే ఎలా ఉండాలి? అసలు న్యాయమూర్తికి పరిధులు ఏంటి? న్యాయమూర్తి ఎలా వ్యవహరించాలి? అతనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది రాకేష్ కుమార్ గారికి మరి తెలుసో లేదో తెలియకుండా మరి ఎట్లా పొజిషన్ లోకి వచ్చాడో గాని ఒక ద్వేషం, మరి ఎవరు చెప్తే ఆ ద్వేషాన్ని పెంచుకున్నాడు, మరి ఏ లబ్ధి కోసం ఆ ద్వేషాన్ని పెంచుకున్నాడు అనేది ఇంకా దాన్ని, ఎందుకంటే అతను రిటైర్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇంకా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏదో మేము ఆరోపణ చేసినట్టుగా కాకుండా ఆ రాకేష్ కుమార్ అనే అతని ప్రవర్తన ఈ 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాదులు కూడా చూస్తా ఉన్నారు. అదే విధంగా అతను మాట్లాడుతున్నటువంటి కామెంట్స్, అతను చేస్తున్నటువంటి డైలాగ్స్, ఏదైతే మాట్లాడుతున్నటువంటి డైలాగ్స్ అతను దాన్ని అఫిడవిట్ రూపంలో పొందుపరచకుండా అతను మాట్లాడుతున్నటువంటి మాటలు, అంటే మిషన్ బిల్డ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రభుత్వం దివాలా తీసిందా అని, దాని తర్వాత ఒకదానికి సంబంధం లేకుండా కూడా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి విధానాలు కానీ, ఇవన్నీ నిజంగా కూడా న్యాయ వ్యవస్థకే కళంకితం తీసుకొచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు, అది కూడా న్యాయమూర్తులు ఎలా ఉండాలి అనే దానికి ఒక ప్రొసీడింగ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాలకి కూడా, అంటే పర్సనల్ సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కడన్నా పెళ్లికి వాటి అటెండ్ అవుతారు తప్ప ఈ యొక్క రాజకీయ పరమైన వాటిల్లో కామెంట్స్ చేయడం కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడ అటెండ్ కాదు. నిన్న మీరు చూస్తే ఎంత కామెడీ అనిపించిందంటే, నిన్న మొదటి ఫస్ట్ తారీఖు పొద్దున్నే ఆ ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కులపత్రిక చదివితే అసలు మీరు కూడా చాలాసేపు నవ్వుకుంటారేమో, దండాలయ్యా అని ఒక ఆర్టికల్ పెట్టారు. జస్టిస్ రాకేష్ కుమార్ కు భావోద్వేగం వీడుకోదు అంటే ఎంత కామెడీగా ఉందని చూడండి. దాంట్లో గురువారం ఆయన రిటైర్ అవుతున్న విషయం తెలుసుకుని మధ్యాహ్నం 3 గంటల నుంచే రాజధాని ప్రాంతానికి చెందిన వేలాది మంది హైకోర్టు వద్దకు తరలి వచ్చారు. 6 ఏళ్ల పసిపాప అంటారు, మళ్ళీ ఒకసారి ఏంటండి, 6 ఏళ్ల పసిపాప నుంచి 90 ఏళ్ల వృద్ధుడు వరకు అక్కడికి చేరుకున్నారు. హైకోర్టు నుంచి చీడాక్సిస్ రోడ్డు వరకు సుమారు 3 కిలోమీటర్ల పొడవున రైతులు మహిళలు రోడ్డుకి ఇరువైపులా మానవాళిగా ఏర్పడ్డారు. లాంగ్ లీవ్ రాకేజీ న్యాయ దేవత ప్రతిరూపం అంటే ప్లకార్డు ప్రదర్శించారు. సతీమణి కుమారుడితో కలిసి కారులో వెళ్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ రైతులకు అభివాదం చేశారు. కొందరు రైతులు మహిళలు ఆయనకి కన్నీటితో నమస్కారాలు పెట్టారు. పసి పిల్లలు ఆయన వాహనం వెళ్లే దారిలో పూలు చల్లారు. మధ్యలో కారు ఆపిన ఆయన వద్దకు కొందరు మహిళలు వెళ్లి శాలవాతో సత్కరించారు. ఎడ్ల బండి గౌతమ బుద్ధుడి ప్రతిమలను బహుకరించారు. శాలవా వద్దని ఈ మహానుభావుడు వారించారు. ఆ సమయంలో ఆయన కాస్త భావోద్వేగానికి గురైనట్టు కనిపించారు. హైకోర్టు నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది. రైతులకు తాను చేయగలిగినంత న్యాయం చేశానని ఇప్పుడు నిస్సహాయమయ్యానని చెప్పి రాకేష్ కుమార్ అంతకు ముందు తన ఛాంబర్ లో కలిసిన వారితో అన్నారు. మీకు అందరికీ న్యాయం జరగాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వాలు మా గోడు పట్టించుకున్నప్పుడు న్యాయ దేవత రక్షణని పూజలు చేశామయ్యా, ఎక్కడో బీహార్ లో జన్మించిన రాకేష్ కుమార్ మా కోసం ఇక్కడికి వచ్చినట్టు ఉందాయా అని కొందరు రైతులు వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తే ఇవన్నీ రాసింది వాళ్ళకి సంబంధించినటువంటి కుల పత్రిక. అంటే రాకేష్ కుమార్ అనే అతను ఓ రాజకీయ పార్టీ నాయకుడా, లేదంటే న్యాయమూర్తి? న్యాయమూర్తి రిటైర్ అవుతుంటాయంట, ఇవన్నీ వాళ్ళందరూ చేశారంట, మోకాళ్ళ మీద కూర్చొని ఆయనకి వీడ్కోలు పలికారంట. మరి ఇది ఎప్పుడన్నా మీరు ఈ 74 ఏళ్లలో ఎక్కడన్నా చదివారా? ఒకసారి మీరు కూడా మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ఎంతకుమంది చెప్తా ఉన్నా జస్టిస్ రాకేష్ కుమార్ గురించి వెళ్ళి గూగుల్లో ఎదిగితే ఏంటో కనపడింది. ఈ చేష్టాన్ని చూస్తే కూడా అతనేంటో కనపడింది. అంతకుముందు న్యాయమూర్తులు ఎలా వ్యవహరించారు రిటైర్ అయినప్పుడు, ఇప్పుడు ఈ న్యాయమూర్తి ఎలా చేశారు? ఇంకొకటి దీంట్లో ఒక పాయింట్ మర్చిపోయారు వాళ్ళు, బీహార్ ఏదైతే ఆయన పాట్నాకి వెళ్ళారు కదా, ఇక రైతులు కూడా ఇంకా పాట్నా దాకా వెళ్ళి వీడ్కోలు పలికారని చెప్పి కూడా రాసేవాళ్ళు. అంటే అతన్ని ప్రొజెక్ట్ చేసే విధానం, అంటే ఎందుకు ఒక రాజకీయ పార్టీ ఒక న్యాయమూర్తికి ఇంతగా ప్రొజెక్ట్ చేసింది? ఎందుకు ఒక ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ కుల పత్రిక ఈ విధంగా ప్రొజెక్ట్ చేసింది, అక్కడ వాళ్ళందరూ నిలబెట్టి ఎందుకు చేసింది అనేది ఇంకెంతకంటే క్లారిటీగా ఉన్న ప్రజలకు కావాలా? ఎందుకంత ద్వేషం? ఎందుకంత ద్వేషం? ఎందుకంత కోపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే? అది ఆయన చెప్పాలి. ఇప్పుడు వ్యక్తిగత ద్వేషం ఎందుకు పెంచుకున్నారని అంటే, ఆయన వ్యక్తిగతంగా వేరే వాళ్ళు లబ్ధి చేకూరిస్తే ఆయనకి పెట్టుకుని ఉండొచ్చు. సో తెలియనప్పుడు దాని గురించి మాట్లాడకూడదు కాబట్టి ఏం లబ్ధి చేకూరింది అనేది, జస్టిస్ రాకేష్ కుమార్ అనే వ్యక్తి
ఏ విధంగా వ్యవహరించాడు దానికి సంబంధించి సాక్షాత్తుగా మొన్న ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యానించారు మేము ఎప్పుడు ఇటువంటి చూడలేదని మీరు చూస్తుంటారు సో ఏంటంటే ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వ్యవస్థలలో ఉన్నటువంటి వ్యక్తులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అది రాకేష్ కుమారా సునీల్ కుమారా ఇంకో కుమారా ఇంకో రెడ్డి ఇంకో ఎవరైనా సరే న్యాయస్థానాలలో ఉండేటటువంటి వ్యక్తుల బాధ్యతలు ఇంకా చాలా ఉంటాయి వాళ్ళు ఒక రాజకీయ పార్టీలకు గాని కొమ్ము కాస్తే ఒక వ్యక్తికి సంబంధించి ద్వేషం గాని ఒక వ్యక్తికి సంబంధించి అభిమానం గాని ఉంటే ఖచ్చితంగా ఆ పదవికి అనర్హుడు సో ఏంటంటే ఇప్పుడు రాకేష్ కుమార్ గారు ఆల్రెడీ రిటైర్ అయిపోయారు కాబట్టి ఇంకా అతని గురించి పెద్దగా మనం అయితే మాట్లాడాల్సినటువంటి అభిప్రాయం లేదనేది మా భావన కాకపోతే అతను చేసింది మాత్రం ముమ్మాటికి తప్పే దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి సెక్షన్ ఆఫ్ మీడియా చూస్తా ఉంటే అతన్ని క్లారిటీకి అర్థమైపోతా ఉంది అతను ఎవరు చెప్పినట్టుగా వింటామన్నాడు ఎందుకు వాళ్ళందరూ ఇతన్ని భుజానికి ఎత్తుకున్నారనేది సో న్యాయస్థానాలంటే మాకు గౌరవం ఉంది బట్ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వ్యవహార శైలిని మేము తప్పుపడతా ఉన్నాం తప్ప న్యాయస్థానాలంటే మాకు అమితమైన గౌరవం ఉంది మళ్ళీ నోట్ చేసుకోండి మేము కింద గమనికను కూడా పెట్టాలి న్యాయస్థానాలను మేము ఎప్పుడు కించపరచలేదు న్యాయస్థానాలంటే మాకు అమితమైన గౌరవం అంటే న్యాయస్థానాల గురించి మనం ఏం మాట్లాడట్లేదు అండి న్యాయస్థానాల గురించి తీర్పుల గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు కాకపోతే అదే రాకేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే ఆయనకు ఆయన చేసిన వ్యాఖ్యల మీద విశ్లేషించుకోవడంలో తప్పేం లేదని నా అభిప్రాయం